క్రీస్తునందు చేరివచ్చిన వచ్చిన ప్రియులైన మీ అందరికీ ముఖ్యంగా వేదికను అలంకరించిన నాతోటి దైవజాన్లు డిప్యూటీ డైరెక్టర్ బాబురావు గారు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ లోక గారు నా ప్రియ సహోదరులైన ప్రిన్సిపల్స్ అందరికీ వేదిక మీద ఉన్న దైవజనులకందరికీ ప్రభు అయిన క్రీస్తు నామమున వందనాలు శుభములు తెలియజేస్తున్నాను అలాగే పదహారేళ్ళు తమ వైవాహిక జీవితాన్ని కొనసాగించి బంధాన్ని నిలుపుకొని పదిహేడవ సంవత్సరంలోనికి అడుగు పెట్టిన బెంజమిన్ దంపతులకు నా శుభాకాంక్షలు తెలియచేస్తున్నా బ్రిల్లర ఒక మంచి పాఠం ఈ సందర్భంగా మీ కొరకు ముందుగా ప్రకటించబడింది అదే బాధ్యత మరచిన బంధాలు ప్రేమను విడిచిన తరాలు బాధ్యత మరచిన బంధాలు ప్రేమను విడిచిన తరాలు బంధం బంధం అనేది బంధం అంటే బాండింగ్ అని ఇంగ్లీష్లో అంటారు బంధం అంటే రెండింటిని కలిపి ఉంచేది బంధం ఇద్దరిని కలిపి ఉంచేది బంధం రెండు మనసులను కలిపి ఉంచేది బంధం బంధం అనగానే బంధించడం అని కూడా అర్థం ఉంది ఒక రెండు వస్తువుల్ని తాడుతో బంధించవచ్చు మరి కాకత్యాళియము పెద్దలు పెట్టి ఆలోచించి పెట్టారో తెలియదు వివాహ బంధానికి భారత సాంప్రదాయంలో తాడునే తాళిగా మార్చారు రెండు వస్తువులను కట్టేసేది కట్టేయడానికి ఉపయోగించేది తాడే ఇద్దరు మనుషులను కట్టేయడానికి ఉపయోగించింది కూడా తాడే అది కాకతాళీ లేదంటే విచిత్రంగా వాళ్ళే ఆలోచించారో తెలియదు ఏదేమైనా తాడు ఉపయోగిస్తున్నారు పసు పసుపు తాడు అంటారు గుడ్ దీని గురించి ప్రపంచంలో చాలామందికి చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి ఒక ఆయన ఫోటోని పెళ్ళి గురించి ఆయన మాట్లాడుతున్నా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు లేడ్లేండి ఆయన ఆయన ముఖాన్ని చూడండి ఆ మ్యూజిక్ ఏం పెట్టకండి పెట్టకండినైనా మ్యూజిక్ పెట్టకుండా ఆ వీడియో స్క్రీన్ మీద వేస్తారు ఫోటో కనపడుతుంటుంది మీలో చాలామందికి ఆ ఫేస్ తెలుసు అనుకుంటున్నాను ఆయన పేరు రజనీష్ అంటారు రజనీకాంత్ కాదు ఓషో అంటారు ఒక తత్వవేత్త ఒక తాత్వికుడు ఈయన ఏం మాట్లాడుతున్నాడు వేసారా లేదా నాయన ఆ లైట్స్ ఆపితే కనపడుతుంది వాళ్ళకి ఒకసారి గ్రౌండ్లో గ్రౌండ్లో లైట్లు స్టేజ్ అవసరం లేదు ఆ చదవండి ఒకళ్ళ మైకి తీసుకొని చదువుతారా నేనే చదువుకుంటాను మీకు లేట్ అయిపోతే సెక్స్ కోసం పెళ్లి చేసుకుంటే నీ జీవితం చిరిగిపోయిన ఇస్తరాకులాగా అవుతుంది పెళ్ళి తెలివి తక్కువ వాళ్ళు మాత్రమే చేసుకుంటారు తెలివైన వాళ్ళకి ఇప్పుడున్న ఈ సొసైటీలో పెళ్ళనేది సెట్ అవ్వదు ఏమన్నాడండి లైట్స్ ఆన్ ఒక గొప్ప తత్వవేత్త ఒక గొప్ప మార్గదర్శి మన దేశంలోనే కాదు విదేశాలలో అనేక మందిని ప్రభావితం చేసిన చరిత్ర ఇనుకుంది ఈయన మాటలాడిన ఈ మాటలలోని అభిప్రాయాన్ని మీరు సూక్ష్మంగా ఒక్క మాటలో చెప్పమంటే పెళ్ళంటే సెక్స్ కొరకే పెళ్ళనే బంధం ఇద్దరి శరీర కోరికల కొరకే దానికోసం పెళ్లి చేసుకోవడం వేస్ట్ తెలివైన వాళ్ళు ఎవరూ పెళ్లి చేసుకోరు ఇప్పుడున్న వాళ్ళందరూ తెలివైన వాళ్ళే కనుక ఈ తరానికి ఏం సెట్ అవ్వదు పెళ్ళి సెట్ అవ్వదు ఆయన కానీ ఇప్పుడున్న తరం ఎలా మారిపోయిందో చెప్తాను జ్ఞాపకం చేస్తాను అక్కడక్కడ ఓపెన్గా మాట్లాడుతున్నారు ఏమైనా తెలుసండి నేను పెళ్లి చేసుకొని ఇలాగే ఉండిపోతా ఒక హీరోయిన్ అంటుంది నాకు పెళ్ళొద్దు నేను పెళ్లి చేసుకొని ఇలాగే ఉండిపోతా ఇలా ఉండిపోతే ఎలాగ నీ జీవితం అంటే ఎలా అయినా ఉండొచ్చండి ఎలాగైనా బ్రతకొచ్చండి నేను ఎలాగే ఉంటాను ఒంటరిగా ఉంటాను నా ఇష్టం పెళ్ళెందుకండి కొన్ని బంధాలు ఉన్నాయి ఆ బంధాలకి పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు లివిన్ రిలేషన్షిప్ అట ఏ షిప్ అట అది ఏ షిప్ లివిన్ రిలేషన్షిప్ మునిగిపోయే షిప్ పెళ్ళొద్దా వద్దు షిప్లో ఉంటామంటున్నారు సహజీవనం లేండి దాని పేరేంటి పెళ్లి చేసుకోకుండా సహజీవనం అలాగైతే ఎలాగమ్మా మరి నీకంటూ ఒక మనిషి ఉండాలి తోడు ఇప్పుడు నీకు తెలియదు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధ ఏంటో తెలుస్తుంది నీకంటూ ఒక మనిషి ఉండాలి భర్త ఉండాలి పిల్లలు ఉండాలి నీ వృద్ధాప్య దశలో వాళ్లే కదా నిన్ను చూసుకుంటారు నీ కాలన పాలన ఏంటి ఆ తర్వాత నీకు తోడెవరు అంటే ఆమె అంటుంది నేను ఒక పాపను బాబును పెంచుకుంటానండి సరిపోతుందా సరిపోదా నేను వృద్ధాప్యంలోకి వచ్చేసరికి వాడు నన్ను చూసుకోడా జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే పెళ్ళనే బంధము కానీ బాధ్యత కానీ ఏమి కొద్దట కానీ ఒక పెంచుతుందట వాడు మాత్రం నా తల్లి అనే బంధాన్ని పెంచుకొని వృద్ధాప్యంలో చూడాలట అంటే తాను చేయనిది మరొకడు చేస్తాడనుకోవడం అవివేకం వెర్రితనం కదా నీలాగే అందరూ పెళ్లి వద్దు పిల్లలు వద్దు అని నీలాగే అందరూ ఫిక్స్ అయితే ఒకరిని పెంచుకుని వృద్ధాప్యంలో వాడి మీద ఆధారపడతానంటున్నావే అలా పెంచుకోవడానికి పిల్లలు కావాలన్నా పెళ్ళి చేసుకోవాలి పిల్లల్ని కనాలి ప్రపంచంలో ఆడవాళ్ళు మగవాళ్ళంతా పెళ్ళొద్దు ఇదిగో లివిన్ రిలేషన్షిప్ అని వెళ్ళిపోయారు అనుకో తర్వాత జనరేషన్ ఏ ఉండదు అంతమైపోతుంది అంటే ఇప్పుడున్న మేధావులు ఇప్పుడున్నటువంటి తత్వవేత్తలు ఇప్పుడున్న వాళ్ళు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ తీరు ఎలా మారిపోయిందంటే ఇదిగో ఓషో అంటున్నాడు చూసారా పెళ్ళి అనేది కేవలం సెక్స్ కోరకే దాని కొరకైతే పెళ్ళి అవసరం లేదు తెలివైన వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకోరు ఈ మాట ఇలాంటి మన పరిస్థితులు వస్తాయని మనుషుల నైజం మనుషుల తత్వం ఇలా మారిపోతుందని అలాగే ఉందని రెండు వేల సంవత్సరాల క్రితం ఈ తత్వవేత్తలందరికంటే గొప్పవాడు యేసుక్రీస్తు చెప్పాడు ఏం చెప్పాడు ఒకసారి చూడండి మత్స్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచ్చనం నుంచి చదువుదాం అక్కడ కొంతమంది ఉన్నారండి మత్స్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయం మూడవ వచ్చనం నుంచి పరిచైలు వీళ్ళు మేము జ్ఞానం అనుకుంటారు ధర్మశాస్త్రం మేము ఇప్పుడు పఠిస్తాం కదా మాకంటే జ్ఞానులు ఈ ప్రపంచంలో లేరు అన్న ఫీలింగ్ పరిశీలిది వాళ్ళు అంటున్నారు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏ కారణం పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా యశుక్రీస్తు అంటున్నాడు సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగా స్త్రీనిగా ఆయనే సృజించాడు స్త్రీని మాత్రమే సృజించలేదు లేదంటే పురుషుని మాత్రమే సృజించలేదు పురుషుని స్త్రీని ఇద్దరిని సూచి సృజించాడు నరులను పురుషునిగా స్త్రీనిగా సృజించాడు ఆ ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను వారిద్దరు ఏక శరీరం ఏక శరీరం ఏక శరీరంగా ఉంటారు ఒక శరీరము చీల్చకూడదు ఏమవుతుంది విడదీయడం అంటే ఏంటండి నా దేహాన్ని విడదీయడం అంటే రెండు మొక్కలు చేయడం రెండు మొక్కలు చేస్తే నా దేహం నేను బ్రతుకుతానా చచ్చిపోతానా భార్యాభర్తను విడదీయడం అంటే ఒక దేహాన్ని మొక్కలు చేయడం భార్యాభర్తను విడదీయడం అంటే ఒక దేహాన్ని మొక్కలు చేయడం ఎందుకంటే వారిరువురు ఏక శరీరం అంటే వారు అడిగిన ప్రశ్నకి యేసుక్రీస్తు చెప్పిన సమాధానం ఏంటంటే ఏ హేతువు చేతనైనాను పురుషుడు తన భార్యను విడనాడకూడదు ఏ హేతువు చేతనైనా వాళ్ళకి వెంటనే మరొక డౌ డౌట్ కాదండి వాళ్ళు వాళ్ళ ఆర్గ్యుమెంట్లు గెలవాలనే తాపత్రయం మనుషులంటే తమ గొప్పవాళ్ళమని తమ మేధావులమని అనిపించుకోవడానికి చాలా రకాల వాదనలు చేస్తారు వాళ్ళంతా పరిశీలన సంతానమే యేసుక్రీస్తుతో వాదిస్తూ ఒకవేళ నువ్వు చెప్పేది నిజమైతే విడనాడకూడదండి మరి మోస ఎందుకు పరిత్యాగ పత్రిక ఇచ్చాడు ఏమన్నాడు పరిత్యాగ పత్రిక ఇచ్చి తన భార్యను విడనాడవచ్చు అని ఎందుకు చెప్పాడు అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు ఎనిమిదో వచ్చినృదయ మీ హృదయ కాఠిన్యము అది మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చడు మీ హృదయ కాటిని ఏంటి ఇటు స్త్రీలైనా అటు పురుషులైనా ఇద్దరిని బట్టి వాళ్ళను బట్టేనండి ఆ ఆజ్ఞ అనేది పుట్టింది వ్యభిచరించకూడదు ఫస్ట్ 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 ఆజ్నింటి అసలు ధర్మశాస్త్రంలో ఆజ్నింటి వ్యభిచరించకూడదు ఈ వ్యభిచారం అనే ఒక జబ్బు వాళ్ళల్లో ఉంది దీనిని కట్టడి చేయడానికి ఒక రూల్ వ్యభిచార కారణము చేత ఒకవేళ వ్యభిచరిస్తే నీ భర్త నిన్ను విడనాడతాడు వ్యభిచార కారణమును బట్టి నీ జీవితం నాశనం అవుతుంది ఒక భయము వాళ్ళల్లో ఉండాలి ఒక కారణమైతే తప్పు చేసిన భర్త భార్య వాళ్లను సరిచేసుకొని క్షమించి మన్నించి తమతో తమతో తమ జీవితంతో పెనవేసుకుని లేదా తమ జీవితంలో ముందుకు కొనసాగించే మంచి మనసు వాళ్ళకు లేదు రెండవది పురుషులుగా వాళ్ళకు ఉన్నటువంటి చెడ్డ ఆలోచన ఏంటంటే త్వరగా భార్యను విడిచిపెట్టాలి విడిచిపెట్టి మరో వివాహం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు కూడా ఏంటో తెలుసండి పెళ్ళి అని అంటే కేవలం శరీర సంబంధమైన అవసరాలు ఆలోచనలు కోరికలు ఇటు పురుషునికి అటు స్త్రీలకి ఇద్దరికీ వ్యభిచార సంబంధమైన ఆలోచనలతో కూడిన సమాజం అది అందుకే ఎలా పడితే అలాగ భార్యలను వదిలేసి ఎలా పడితే అలాగో భర్తలను వదిలేసి వాళ్ళ ఇష్టానుసారం ఇదిగో ఈ సహజీవనం ఎలాగైతే కొనసాగుతుందో ఒకరి తర్వాత ఒకరితో అలా వెళ్ళిపోతారు వాళ్ళ హృదయకాటిని అందుకని మోసే వాళ్ళని బట్టి ఒక రూల్ పెట్టాడు అదేమిటంటే ఒకవేళ మీరు విడనాడాలనుకుంటే వ్యభిచార కారణమును బట్టి కాక ఇక దే కారణం చేత మేడం విడినాడకూడదు అది ఇస్రాయలీలకి మరి క్రైస్తవులకి ఇది లేదంటే క్రైస్తవులకి ఇది లేదండి చాలామంది ఈ సందర్భాలు చూపించేసి తప్పు చేసిన వాళ్ళని విడిచిపెట్టొచ్చని అనుకుంటున్నారు అలాంటి ప్రసంగాలు చేస్తున్నారు కానీ వాస్తవంలో గడిపోతే యేసుప్రభు ఏమంటున్నాడంటే అసలు ఆది నుండి ఇలాంటి సాంప్రదాయమే లేదు అబ్రహాం షారా అమ్మని విడిచిపెట్టాలి ఏమైనా ఉన్నాయండి ఇసాకు రెబ్కాను విడిచిపెట్టాడా యాకోబు తన భార్యలను విడిచిపెట్టాడా అసలు విడిచిపెట్టడం అనే కాన్సెప్టే లేదు విడాకులని కాన్సెప్టే లేదు ఎందుకు లేదంటే దేవుడు వేసిన బంధం లాంటిది ఆది నుండి మిమ్మల్ని సృష్టించిన వాడు స్త్రీనిగా పురుషుడిగా సృష్టించాడు ఇదిగో మోసే చెప్పే మోసే చెప్పాడంటే అది మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మీరు మాటి మాటికి చిన్నదానికి పెద్దదానికి చిన్న కారణాల చేత విడిచిపెడతారు కనుక ఒక కఠినమైన చట్టం చేశాడు అది ఏమిటంటే వ్యభిచార కారణమును బట్టి కానీ మొదటి నుండి అలాగూ జరగలేదు అన్నాడు చూడడం తర్వాత మాట ఎనిమిదో వచ్చును ఆయన మీ హృదయ కాటి నిమ్మను బట్టి మీ భార్యలను విడనాడ మోసే సెలవిచ్చను గాని ఆది నుండి అలాగూ జరగలేదు మొదటి నుండి అది జరగలేదు అని తర్వాత అంటాడు మరియు వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒక తను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడు విడమా దాన్ని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేస్తున్నాడని మీతో చెప్పుతున్నానని వారితో ఆ నేను వెంటనే శిష్యుల స్పందన ఎలా ఉందో చూడండి శిష్యులు దాన్ని స్పందిస్తే ఉన్నారు చూడండి కుండు భార్య కుండు సంబంధం ఇట్టిదైతే ఎట్టిదండి ఎట్టిది వాళ్ళ ఉద్దేశం ఏంటి భార్య భర్తలకు ఉండు బంధం ఇట్టిదైతే అంటే కేవలం శరీర కోరికల కొరకే బంధం అయితే శరీర కోరికల కొరకే పెళ్ళైతే వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఎటు శరీర కోరికల కొరకు పెళ్లి చేసుకున్న వాళ్ళు వాటి గురించి ఆలోచిస్తారు కనుక ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా ఏ భర్త అయినా ఏ భార్య అయినా ఏవండి ఎప్పుడు ఈ ఈ మోజు ఎప్పుడు ఉంటుందో తెలుసు అండి టీనేజ్ పెళ్ళైనా కొత్త ఎందుకంటే నరుని అందము గడ్డి పువ్వు వంటిది బైబిల్ చెప్పింది టీనేజ్లో అనగా టీనేజ్ అంటే థర్టీన్ ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా థర్టీన్ ఏజ్ అని ఒకసారి చూడండి థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఈ ఏజ్లో నవనవలాడుతూ ఫ్రెష్గా ఉన్నటువంటి ఏమండి పండ్ల వలె ఉంటారు యాపిల్ పండు దోహ ఏమండి టమాటా పండు కారణం ఏంటో తెలుసా ఆ వయసులో చర్మములోని కణాల విభజన వేగంగా ఉంటుంది సెల్ డివిజన్ ముడతలుండవు మచ్చలు ఉండవు నునుపుగా ఉంటుంది అదే కదంటే అందం అంటే ఏంటి రంగు చర్మపు నును అంతే వయస్సులో ఎలాంటి అప్పలమ్మైన అప్సరసులకు కనపడుతుందట సామెత అదంతే ఇదేంటి అని అంటే గడ్డి పువ్వు అయ్యా ఉదయాన్నే పూచిన గడ్డి పువ్వు చాలా అందంగా కనపడుతుంది రాత్రి కురిసిన మంచుకి ఉదయాన్నే వచ్చిన సూర్యకిరణాలకి ఆ రంగుకి ఆ కిరణాలకి మంచి నిగారింపు మంచి ఆకర్షణ ఒక గంట ఆగితే ఎండ కొడుతుంది వడగాలి కొడుతుంది గంటలోనే అది ఏమైపోతుందో తెలుసా వాడిపోతుంది అలాగే స్త్రీ అందమైన పురుషుని అందమైన బిడల్ని కనగానే శరీరం స్త్రీ యొక్క శరీర రూపం మారిపోద్దండి ఏమండి ఏమంటే శరీరం యొక్క ఆకృతి కానీ శరీరంలోని పట్టుత్వం కానీ ఆ శరీరంలోని అందంగానే ఉండదు పిల్లలని కన్న తర్వాత బిడ్డ గర్భాణం వస్తుంది కదండి అప్పుడు ఆకారం మారిపోతుంది ఆ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటుంది లేదా ఆ ఆకృతి మారిపోతుంది అప్పుడు సహజంగా ఇతను ఇప్పటివరకు పెళ్లి చేసుకున్నది దేని కొరకు అంటే శరీర కోరికల కొరకే పెళ్ళని ప్రపంచమంతా అంటుంది కావాలండి మీరు అడిగి చూడండి అమ్మ ఎందుకు అమ్మ అమ్మాయికి పెళ్లి చేస్తున్నావు ఏంటి ఎందుకు పెళ్లి చేయాలి చెప్పండి అని ఏ తల్లిదండ్రులైనా మీరు ఎంక్వైరీ చేయండి ఒక మాట చెప్తారు ఎదిగిన బిడ్డ గుండెల మీద కుంపటి కదండి ఆ కొంపటిని దించేసుకోవాలి కదండి ఎదిగిన బిడ్డ కుంపట అంటే ఏంటిదని అర్థం వయసు వచ్చింది కదా ఆ అమ్మాయి ఎవరినైనా ప్రేమించి ఇంటికి చెడ్డ పేరు తెస్తుందేమో అని అనుక్షణం భయపడ్డం అదే కొంపట అంతకంటే ఇంకేం లేదు అంటే ఎదిగిన బిడ్డ ఎక్కడ దారి తప్పుతుందో తొందరగా పెళ్లి చేసేయాలి అంతే అబ్బాయి గురించి అడగండి అబ్బాయి తల్లిదండ్రులను అడగండి ఎందుకు అమ్మ అబ్బాయికి పెళ్లి చేయాలంటే వాళ్ళేం చెప్తారు తెలుసా ఏ వయసులో తేరవలసిన ముచ్చట ఆ వయసులో తేరాలి కదంటే బెండకాయ ముదిరిపోతే కూరకెలా పనికిరాదు పెళ్ళికొడుకు ముదిరిపోతే పెళ్లికి పనికిరాడు ఇటు వాళ్ళైనా వీళ్ళైనా ఒకటే కారణం పెళ్లికి శరీర సంబంధమైన కోరికలు ఎవ్వనేచ్చలు ఎవ్వన కాలం పుట్టే కోరికల కొరకు పెళ్లి చేసుకోవాలి ఇదే డిసైడ్ అయిపోయారు అందుకే ఏమంటున్నాడు శరీర కోరికల కొరకు పెళ్ళి అనే బంధంలో చిక్కి పిచ్చోళ్ళు అయిపోకండి ఎందుకంటే పెళ్ళే అవసరం లేదు ఎందుకు అవసరం లేదు అనవసరంగా పెళ్ళి పెళ్ళి అనే బంధం వేసుకుంటే భార్య భర్త వారి ఊరి మధ్య బంధంతో ఏర్పడిన లేదా పుట్టిన పిల్లలు ఏర్పరచిన మరో బంధాలు ఈ సంసారం అనే సాగరాన్ని ఏదలేక లేక ఆ తర్వాత పెళ్ళెందుకు చేసుకున్నాను పెళ్ళెందుకు చేసుకున్నాను ఈ మధ్యకాలంలో చాలా కామెడీలు మొదలయ్యాయిలండి పెళ్లి గురించి పెళ్ళి చేసే పంతుళ్ళే అంటున్నారు మన పాస్టర్లే ఆఖరగా నవ్వునైనా తర్వాత నవ్వు ఉంటుందో లేదో నీ జీవితంలో ఏంటి తాళిగడ్డిస్తూ ఆఖరగా నవ్వట ఎందుకు ఇలా అయిపోయారు ఎందుకైపోయారంటే పెళ్ళి అంటే శరీర సంబంధమైన కోరికల కొరకు అనుకొని తర్వాత వచ్చే బాధ్యత ఉందే ఆ బాధ్యత అంటే ఏంటో ఎందుకు రావాలో ఎందుకు తీసుకోవాలో దాని గురించి ఎవరికి క్లారిటీ ఇవ్వలేదు పెళ్లితో కేవలం బంధమే కాదు ఆ బంధంలో బాధ్యత ఉంది ఆ బాధ్యతలు మోయలేక తర్వాత విడిచిపెట్టడం ప్రేమని దేవుని పిల్లల ఆలోచ ఆలోచించేద్దాం ఇప్పుడు ఓషో గురించి చూసాం కదా ఓషో మాటలు ఇలాంటి తత్వాన్ని బుర్రకెక్కించుకున్నటువంటి ఒక దౌర్భాగ్య వ్యక్తి ఒకడు ఉన్నాడండి సినిమా ఫీల్డ్లో వాడే ఆర్జీవి అది పేరేంటి రామ్ గోపాల్ వర్మ ఇతను కూడా పెళ్ళి గురించి మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా అండి ఇప్పుడు కాదులేండి నా చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒక ఆయన పాట పాడుతుంటే మా మాస్టర్లు అందరు నవ్వుతున్నారు అప్పుడు నాకు ఆ పాట అంత అర్థం కాకపోయినా పెద్దవాడైన తర్వాత అర్థమైపోయింది భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచిలరు అంటున్నాడు షాదీ మాటే ఒద్దుగురు సోలో బ్రతికే సో బెటరు మరి సోలో బ్రతుకు ఎలాగండి శరీర సంబంధమైన కోరికలు అవసరాలు ఉంటాయి అంటే కుక్కకు ఉంద ఏంటి కుక్కకు ఉందా పిల్లికి ఉందా ఈ పెళ్ళాచారం నువ్వు కావాలంటే లేవా అంగడి అందాలు ఎన్నో అంటే అర్థం ఏంటి ఒక కుక్క ఒక నక్క ఒక జంతువు ఒక పక్షి వీటికి పెళ్లి బంధాలు లేవు ఇదిగో పలానా పలానా కుక్కతో నీకు పెళ్ళయింది కనుక గనక జీవితాంతం ఈ కుక్క బాధ్యత నీదే అని మాడ కుక్క బాధ్యత మగ కుక్కకి వాడికి పుట్టిన పిల్లల బాధ్యత ఆ మగ కుక్క ఉండదు చూశారు కదా తెలుసు కదా పిల్లయినా కుక్క అయినా జంతువు అయినా పక్షి అయినా ఇవన్నీ చూసుకొని ఈ విధవలు వీళ్ళంతా కూడా ఎవరు శరీర సంబంధులు ప్రకృతి సంబంధులు ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మజ్ఞానమును దేవుని ఆత్మసంగతులను వాడు అంగీకరించడం వాడికి అవి అర్థం కావు అవి ఎలా ఉంటాయి వెర్రితనం అందుకే ఓషో ఏమంటున్నాడు పెళ్లి చేసుకునేవాడు వెర్రివాడు అంటున్నాడు పెళ్ళి వెర్రి కాదు అలాగా జంతువులను చూసి ఆ జంతువులకు లేని పెళ్ళి అనే బంధం ఎవడో మనకు మనకు తలక తలకబెట్టేశాడు మనకెందుకు ఈ బాధలన్నీ మనకు కూడా పెళ్ళొద్దు ఏం చేయాలి లివిన్ రిలేషన్షిప్ అంటే టోటల్గా ఒక మాటలో చెప్పాలంటే మేము జంతువుల్లో బ్రతుకుతాం మా ఇష్టం ఒకరికి కట్టుబడి ఉండం ఒకరితో బంధాలు మాకొద్దు బ్రతుకు కాలమంతా మా ఇష్టానుసారంగా వ్యభిచరిస్తూ బ్రతుకుతాం జంతువుల్లా బ్రతుకుతాం ఒకసారి మనం ఆలోచన చేద్దాం మనకు పెళ్లి పెట్టినట్టుగా జంతువులు పెట్టచ్చు కదా పెళ్ళి లేదు జంతువులకు పెళ్ళే పెట్టలేనప్పుడు మనకెందుకు పెళ్లి పెట్టాడు దేవుడు ఎందుకంటే పెళ్ళి వివాహం అనే ఈ బంధాన్ని పెట్టింది ఎవరు దేవుడు అది మనకు తెలుసు పురుషుణ్ణి సృష్టించాడు ఆ పురుషునికి గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటెముకను తీశాడు ఆ ప్రక్కటెముకను స్త్రీని గారి నిర్మించి పురుషుని దగ్గర తీసుకొచ్చాడు అప్పుడు ఆ బంధం గురించి ఆ రోజే చెప్పాడు పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు రైట్ బాగుంది మిగిలిన జీవరాశికి లేని ఈ బంధాన్ని ఒక మనిషికి దేవుడు ఎందుకు పెట్టాడు గుర్తుపెట్టుకోండి మిగిలిన జీవరాశికి మనకి చాలా 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 తేడా ఉంది జంతువులను చూసి జంతువులా బ్రతుకుదాం వాటిలాగా అవి ఏవండి ఎటువంటి బంధం లేకుండా స్వేచ్ఛగా బ్రతుకుదాం బంధాలు లేకుండా బ్రతుకుదాం అని ఆలోచించకండి జంతువులు మనిషికి ఆహారం కోసం సృష్టించబడ్డవి ఆహారం కోసం వాటి సంతానోత్పత్తి ఒక్కటే వాటి బాధ్యత చేపలున్నాయి సముద్రం పక్కనే ఉంది కదండి కొత్తపట్నం సముద్రం ప్రపంచంలో ఉన్న కోట్ల మంది మనుషులు ఎన్ని 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 లక్షల టన్నుల చేపలను తినేస్తున్నారు ఎంత సంపద కావాలి చేపలు కూడా మనలాగే పెళ్ళేనే బంధం పెట్టుకొని ఒక చేపతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అన్నా అనుకోండి ఆలోచించండి మనలాగే చేపలు కూడా వివాహ బంధం వాటికి పెళ్ళి అలాగే మ్యారేజ్ డే పదిహేడు సంవత్సరాల మ్యారేజ్ డే ఎన్ని చేపలను కన్నారు ఇద్దరంటే ఒక చేపనండి ఆపరేషన్ ఏం చేసుకున్నావు అన్నావు అనుకోండి నువ్వు తినడానికి ఏమి ఉండదు ఒక చేపను పెట్టుకోవడం పులుసు పెట్టడం ఆ పులుసు కుటుంబం అంతా నెల రోజులు ఏ చేపలు లేవు ఎందుకు వాటికి పెళ్ళనే బంధం ఆ బంధంలో భార్యాభర్తలు ఇవన్నీ ఎందుకు పెట్టలేదంటే అవి జీవరాసులు అవి దేవుని కుమారులు కాదు సేవకులైన ఆత్మలు అవి ప్రొడక్షన్ ఫుడ్ ప్రొడక్షన్ అవి విస్తారంగా చేపలు ఇవ్వాలి విస్తారంగా పక్షులను ఇవ్వాలి విస్తారంగా జంతువులను ఇవ్వాలి అవి నీకు ఆహారం ప్రోడక్ట్ అది అవి దైవాలు కాదు నువ్వు దైవం జంతువులు ఆహార ఉత్పత్తి చేయాలి అధిక సంతానోత్పత్తి మాత్రమే వాటి లక్ష్యం కానీ నువ్వు జంతువు కాదు దేవుని సంకల్పం దేవుని ఆలోచనలు ప్రతిబింబిస్తూ ఈ ప్రపంచాన్ని ఒక పరలోకంగా మార్చవలసిన వాడు దేవుని ప్రతినిధివి నువ్వు జంతువులా బ్రతకడానికి వెళ్ళేదు జంతువులకు పెళ్ళి పెట్టలేదంటే ఆహారపు ఉత్పత్తి వాటి లక్ష్యం అంతే వాటికి ఆ బంధం లేదు మీకుంది ఎందుకు పెట్టాడు ఆ బంధం సంతానోత్పత్తి కర కొర కనకండి పిల్లలను కనాలండి అదేనండి పెళ్ళిలో పరమార్థం అనకండి పిల్లలు కనాలి అనడం దేవుని దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతే ఆ బాధ్యతతో పాటు చాలా బాధ్యతలు ఉన్నాయి పెళ్ళి వెంటడానికి కారణం ఏంటంటే ఆదాముని దేవుడు మట్టి నుండి చేశాడండి మట్టి నుండి చేశాడు అవరు చేయాలంటే తిరిగి మరల మట్టికే వెళ్ళొచ్చు మట్టి నుండి చేయవచ్చు కానీ దేవుడు చేయలేదండి ఆదాముకు నిద్ర కలుగు చేసి ప్రక్కటెముకను ఆదాము ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు అప్పుడు ఆదాము ఏమన్నాడండి నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసం నరుని నుండి తీయబడినది కనుక నారి అనబడును నా ఎముక నా రక్తం నా మాంసం తనలో నుండి వచ్చింది అనగానే నా బంధం చూడండి ఆ బంధం చూడండి అలా కాకుండా మట్టి నుండి మరొక బొమ్మను చేశాడు అనుకోండి ఆదాములో నుండి వచ్చిన అంటే ఆదాము మాంసంలో మాంసంగా ఆదాము ఎముకల ఎముకగా వచ్చిన దానికి బయట నుండి వచ్చిన దానికి చాలా తేడా ఉంటుందండి ఏర్పడే బాండింగ్లో నీది అన్నప్పుడు నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావు ఉదాహరణకు పిల్లల విషయం ఆలోచించండి చూడ్డానికి అందరూ పిల్లలే కానీ ఎందుకో నీ పిల్లల మీద ఉన్న ప్రేమ పక్కింటి వాళ్ళ పిల్లల మీద పిల్లలని ముద్దు చేయొచ్చు దట్స్ ఆల్ పిల్లలు అంటే నీ పిల్లలతో పాటు ఒక చాక్లెట్ ఇవ్వచ్చు కానీ ఎందుకో మీ పిల్లలకు వచ్చినన్ని చాక్లెట్లు ఇవ్వవు మీ పిల్లలకు చాక్లెట్లు ఆపి వాళ్ళకి ఇవ్వు ఏదేమైనా నీ గర్భవాసాన్ని వచ్చిన పిల్లలు ప్రేమించినట్టు వాళ్ళని ప్రేమించు అలాగే ఆదాములో నుండి వచ్చింది కనుకనే అవ్వను ప్రేమించటం మొదలు పెడతాడు బంధం అవ్వకి ఆదాముకి కనెక్షన్ ఉంది బంధం ఉంది బాండింగ్ ఉంది ఇకపోతే కయ్యూను హేబేలు మిగిలిన పిల్లలు వీళ్ళను కూడా దేవుడు మట్టి నుండి సృష్టించవచ్చు సృష్టించలేక కాదు మట్టి తక్కువ ఉందా దేవుడికి శక్తి తక్కువ ఉందా ఎన్ని కోట్ల మందినైనా ఈ మట్టి నుండి చేయగలిగిన సామర్థ్యం దేవుడికి ఉంది కానీ ఆదాము అవ్వ వారిరువురి శరీరాలను పంచుకుంటూ మూడో వ్యక్తి రావాలి ఈ బంధం ఏర్పరిచాడు వారిరువురి బంధాలను పంచుకుంటూ వారి శరీరాలను పంచుకుంటూ వారిరువురితో కనెక్షన్ కలిగి బంధం ఏర్పరచుకొని మూడో వ్యక్తి అలా కాకుండా ఆదాము కుంకను ఉన్న ఇంకో పక్కటెముకను విరిచి కయ్యున్ను చేశాడు అనుకోండి అప్పుడు ఆదాముకి కయ్యూనికి బంధం ఉంది కానీ ఆదాము సారీ కయ్యూనికి అవ్వకి బంధం ఏర్పడలేదు నీ బిడ్డే అంటది కానీ నా బిడ్డ అన్నదిగా లేదు అవ్వ నుంచి ఏర్పడ్డా అవ్వ నుంచి పుట్టాడు కయ్యూనికు సారీ ఆదాముకి సంబంధం లేదనుకోండి అప్పుడు ఆదాము ఏమంటాడు తప్పు చేసినప్పుడు నీ కొడుకే అంటాడు నా కొడుకు అనడుగా వీళ్ళిద్దరూ మన బిడ్డ అనాలంటే ఖచ్చితంగా ఆయన నుంచి శుక్రకణం ఆమె నుంచి అండం ఈ విరువురి కలయికలో నుంచి మూడవది వాళ్ళిద్దరూ ప్రేమించాలి వాళ్ళిద్దరూ బాధ్యత కలిగి ఉండాలి ఎలాగ దేవుడు ఎందుకు బంధాన్ని అని అనంటే ఒక కారణం ఉందంటే కారణం ఏంటో తెలుసా ఈ భూమి మీద పుట్టే ప్రతి మనిషి పరలోకానికి వారసుడుగా పెరగాలి ఈ భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి పరలోకానికి వారసుడు కావాలి అలా పర పరలోకానికి వారసుడు కావాలంటే వాళ్ళకు నేర్పేవాళ్ళు ఉండాలి చెప్పేవాళ్ళు ఉండాలి వాళ్ళను మలిచే వాళ్ళు ఉండాలి అందుకే తల్లిదండ్రులైన ఆదాము ఇచ్చిన బాధ్యత ఏంటంటే నాయన మీరు బిడ్డని కానీ నా కోసం నా కోసం నా కోసం పిల్లలను పెంచడం అంటే వాళ్ళని చదివించటం కాదు పిల్లలను పెంచడం అంటే వాళ్ళకి పెళ్లి చేయడం కాదు పిల్లల్ని పెంచడం అంటే ఇదిగోండి పుట్టినప్పుడు రెండున్నర కేజీలు ఉన్నాడు ఇప్పుడు అరవై డెబ్భై కేజీలు నా రక్తాన్ని నా మాంసాన్ని ఇచ్చి ఇంతటి వాడిని చేశాను అనక్కండి వాడు శరీరాన్ని పెరగ శరీర విషయంలో ఎత్తులావు పెరగడం గురించి మాట్లాడలేదు లేదు వాడు ఉద్యోగం చేసి ఏవండి యాభై వేలు అరవై ఏళ్ళు లక్ష రూపాయలు రెండు లక్షలు సంపాదించేంత ఎత్తుకెదిగాడు అని చెప్పుకో ఇది బాధ్యత అనుకుంటున్నావా కాదు అసలు బాధ్యత ఏంటో తెలుసా వాడు పరలోక పౌరుడిగా పెరగాలి పెంచబడాలి అది వీళ్ళకి ఇచ్చిన బాధ్యత కానీ ఎందుకునండి దేవుడు ఒకనాడు ఏ బాధ్యతనిచ్చి వివాహం అనేది పెట్టాడో ఆ వివాహ బంధంలో పుడుతున్న పిల్లలను ఎలా పెంచమన్నాడో సమాజం పూర్తిగా ఆ బాధ్యత నుండి తప్పుకుందండి పూర్తిగా పూర్తిగా చాలామంది తల్లిదండ్రులండి చెడిపోయిన పిల్లలను ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడుతుంటారు ఏమని కొడుకు ఇలా అయిపోయాడు అలా అయిపోయాడు ఎందుకు ఇలా దొంగగా మారాడు ఎందుకు వాడేలా హత్య హంతకుడిగా మారాడు ఎందుకు వాడు ఇలా రేపిస్ట్గా మారాడు ఈరోజు ఎందుకు పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు ఈరోజు ఎందుకు వాడు ఉరికమ్మ ఎక్కబోతున్నాడు ఎందుకు అలా అయిపోయాడు అప్పుడు తల్లిదండ్రులు ఏం మాట్లాడతారు తెలుసండి మరి మనము ఏమండి పిల్లలను కనగలం కానీ వాళ్ళ రాతలను కనగలమా అంటారు ఏం కంటారట వీళ్ళు మనం పిల్లల్ని కనగలం కానీ ఏం కనలేము రాతల్ని కనగలమా ఏం రాతలు అంటే వాడు రాతలా ఏడ్చింది నేనేం చేయను నేను కంటాను అంతకుమించి ఏం చేస్తాం నో చాలామంది బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పు మీది మొక్క వంకరగా పెరుగుతుంది దాన్ని రైతు ఏం చేస్తాడంటే తేగ కట్టి స్ట్రైక్ చేయాలని చూస్తాడు కొన్నిసార్లు మొక్క వంకర రావచ్చు రాకపోవచ్చు దాని విషయం పక్కన పెడితే బిడ్డలు మాత్రం వంకరగా పెరుగుతుందంటే ఖచ్చితంగా తప్పెవరిదో తెలుసా తల్లిదండ్రులదే ఖచ్చితంగా తల్లిదండ్రులదే ఎందుకంటే నిజంగా దేవుడు మీ ఒడిలో వాళ్ళని పెట్టినప్పుడు మూడు నెలలు కూడా నిండాని బిడ్డ దగ్గర నేను బిడ్డను చూశాను మూడు నెలలు కూడా నిండలేదు రెండు నెల రెండో నెలే వాళ్ళ అమ్మ దగ్గర ఉంది చేతులు చాపుతుంటే ఎలా తిరిగి వాళ్ళ అమ్మను కౌగిలించుకుంటుంది పాప వాళ్ళ డాడీ రాగానే చేతులు ఇచ్చేసి వెళ్ళిపోతుంది పూర్తిగా రెండు రెండు నెలలే మూడో నెల నిండలేదు మూడు నెలలు నిండకుండానే ఆ పాపకి మా నాన్న మా డాడీ మా మమ్మీ ఏమంటే వాళ్ళ అమ్మ వాళ్ళ మమ్మీ లాగానే ఆడవాళ్ళు కూడా అందరూ ఒకేలా ఉంటారు వాళ్ళ డాడీలానే మగవాళ్ళు అలాగే ఉంటారు మనుషులనే కనబడతాం కదా ఎందుకు రావట్లేదు పాప కానీ బాబు కానీ మన దగ్గరికి మిగతా వాళ్ళ దగ్గరికి ఎందుకు రారు అది దేవుడు ఏర్పరిచిన బాండింగ్ దేవుడు ఏర్పరిచిన బాండింగ్ గతంలో చెప్పాను చాలాసార్లు మళ్ళీ చెప్తున్నాను పుట్టగానే పశువుల పశువుల కన్నా బిడ్డలు దూడలు కావచ్చు ఏమండీ పక్షులు కావచ్చు ఏం చేస్తాయి చెప్పండి ఐదు నిమిషాల్లో లేచి గెంతులు వేసుకుంటూ నడుస్తాయి పరిగెత్తుతాయి ఒక దూడ గేదే అది ఏనగానే పుట్టిన దూడ పసి దూడ అది ఐదు నిమిషాల్లో లేచి నడిచి గంతులేస్తూ ఉంటుంది ఒక కోడి పిల్ల గుడ్డు బాగా కొట్టుకుని వచ్చి నడిచేస్తూ ఉంటుంది ఏ జంతువైనా ఏ జంతువైనా చూడండి పుట్టిన ఐదు నిమిషాల్లో కానీ ఒకే ఒక్కడు మాత్రం సంవత్సరం వరకు నడవడు తల్లి ఒడిలోనే తల్లి చంకలోనే ఉంటాడు ఎవరు మనిషి మనిషి అన్నింటిలో శ్రేష్ఠుడు అంటాడు అన్ని జీవరాశులు ఐదు నిమిషాల్లో తిరుగుతున్నాయి లెగుస్తున్నాయి నడుస్తున్నాయి మరి వీడెందుకు ఇలా తల్లికి అతుక్కుపోయాడు తల్లి గుండెలకి దేవుడు అలా సెక్షేసాడు దేవుడు తలుచుకుంటే మనం కూడా పుట్టిన ఐదు నిమిషాల్లోనే లేచి నడిచేయచ్చు ఆయన ఆయన అనుకుంటే అదే జరుగుతుంది కానీ ఆయన అలా ఉండకూడదనే అనుకున్నాడు ఎందుకు సంవత్సరం పాటు తల్లి గర్భం సారీ తల్లి ఒడిలో తల్లి గుండెలపై తల్లి చేతుల్లో ఎందుకు అలానే ఉండాలి తల్లితో బాండింగ్ బంధం ఏర్పడాలి ఎంత బంధము అంటే ఆ గుండె లయ చప్పుడు డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లప్ డబ్ లప్ డబ్ గుండె మీద వేసుకుంటుంది కదండి తల్లి తల్లి గుండె చప్పుడు లబ్ డబ్ అనే తల్లి చప్పుడు వాడికి ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది పడుకోబెట్టినప్పుడు తల్లి ఇలా ఎందుకు తట్టాలో తెలుసండి ఇలా ఎందుకు తట్టాలంటే నువ్వు నా గుండెల మీదే ఉన్నావు గుండెల మీద వేసుకున్నప్పుడు తల్లి గుండె చప్పుడు కొడుతుందే పక్కపై పడుకున్నప్పుడు కూడా ఈ చేత్తో అలా కొట్టి సౌండింగ్ ఇస్తున్నావు నేను నా తల్లి గుండె మీదే ఉన్నాను నా తల్లితోనే ఉన్నాను అని వాడు అనుకుంటున్నాడు అంత బాండింగ్ ఏర్పరిచాడు ఎందుకు ఏర్పరిచాడు అంటే నువ్వు ఏం చెప్పినా వాడు వినాలి వింటాడు వింటాడు నువ్వేం చెప్పినా వింటాడు నేను పిల్లలని కన్నాను కానీ వాళ్ళ కనలేదనే తప్పుడు మాట మాట్లాడి తప్పించుకోవద్దు మీ పిల్లలు మీ మాట వినడం లేదంటే మీ తప్పేది మీ తప్పే దేవుడు అండి గర్భఫలాన్ని ఇస్తూ ఒక మాట అన్నాడండి బహుమానం అన్నాడు అదే నూట ఇరవై ఏడో కీర్తనలో గర్భఫలము దేవుడిచ్చు బహుమానం గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఎలా ఇస్తామండి మనం గిఫ్ట్ ఇచ్చినప్పుడు పెళ్ళి గిఫ్ట్ ఇచ్చిన ఫంక్షన్ గిఫ్ట్ ఇచ్చిన ప్యాకింగ్ చేసి ఇస్తాం కదండి ప్యాక్ చేసి కొన్నిసార్లు దూరదేశంలో ఉన్నవాళ్ళు కూడా ఎక్కడున్న బర్త్డే బాయ్కో బర్త్డే గర్ల్కో బేబీకో గిఫ్ట్లు పంపించాలనుకున్నప్పుడు ఆన్లైన్లో బుక్ చేస్తారు ఏ అమెజాన్ ఏ ఫ్లిప్కార్ట్ ఒకవేళ ఆ గిఫ్ట్ విదేశాల నుంచే రావాలనుకోండి ప్యాకింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆ గిఫ్ట్ ఒకవేళ సున్నితమైనదైతే గ్లాసు లేదా ఎలక్ట్రానిక్ వస్తువు వేరే ఏదైనా అప్పుడు దాని మీద ఒకటి రాస్తారండి ప్యాకింగ్ చేసినట్టు ఫుల్ సెక్యూరిటీతో ప్యాక్ చేస్తారు ఆ ప్యాకింగ్ మీద ఒక స్టిక్కర్ అంటిస్తారు ఏం రాసి ఉంటుందండి దాని మీద మీరే చెప్పండి ఏం రాసి ఉంటుంది హ్యాండిల్ విత్ కేర్ హ్యాండిల్ విత్ కేర్ చాలా భద్రంగా పట్టుకోవాలి చాలా జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేయాలి అంటే దాని అర్థం ఏంటి లోపల ఉన్న వస్తువు గాజు బొమ్మ మీరు అన్నిగా అన్ని అన్ని కార్టూన్లు కార్టూన్లు అంటారు వాళ్ళు ప్యాకింగ్ చేసి దాన్ని కార్టూన్లు అంటారు అన్ని కార్టూన్లు విసిరేసినట్లుగా దీన్ని కూడా కార్టూన్లు విసిరేసూడదు విసిరైతే పగిలిపోతుంది హ్యాండిల్ విత్ కేర్ గాజు బొమ్మ గ్లాసు బొమ్మ ఒకటి ఉంటుంది దాని మీద లోపల టీవీ అయినా ఉండొచ్చు లేదా ఇంకేమైనా గాజు బొమ్మ అయినా ఉండొచ్చు వాళ్ళు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి దేవుడు కూడా పర్లో నుండి ప్యాక్ చేసి పంపించాడు ఒక గిఫ్ట్ అది నీ గర్భంలో ఉంది దేని విషయంలో కూడా హ్యాండిల్ విత్ కేర్ లోకంలో హ్యాండిల్ విత్ కేర్ అని ఒక బాక్స్ మీద రాసి ఉందంటే అది ఏ వస్తువుకి అంటే ఏ ఏ గోడకు తగలకూడదు ఏ వస్తువు దాన్ని బలంగా తగలకూడదు దాన్ని ఎత్తేయకూడదు దానికి దెబ్బ తగలకూడదు అంతే కదా హ్యాండిల్ విత్ కేర్ అనేటి ఆ లోపల ఉన్న వస్తువుకి ఏం కాకూడదు దెబ్బ తగలకూడదు అంటే ఈ లోకంలో నువ్వు హ్యాండిల్ విత్ కేర్ అని రాసుకున్నావు బాక్స్ మీద అంటే ఒక్క దెబ్బ కూడా తగలకూడదు కానీ దేవుడు పంపించిన గిఫ్ట్కి హ్యాండిల్ విత్ కేర్ అంటే అర్థం ఏంటో తెలుసా చూడండి హ్యాండిల్ విత్ కేర్ అంటే ఏంటో సామెతల గ్రంథం సామెతల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము పదమూడవ వచ్చిన మరియు పద్నాలుగవ వచ్చిన సామెతల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినలా నీ బాలురను దెబ్బ తగిలితే పగిలిపోయేది వస్తువు హ్యాండిల్ విత్ కేర్ అని దెబ్బ తగలకూడదు బయట వస్తువుకి కానీ పరలోకం నుంచి వచ్చిన ఈ గిఫ్ట్కి మాత్రం ఏమంటున్నాడు నీ బాలు శిక్షించుట మానుకోవద్దు బెత్తంతో వారిని కొట్టిన ఎడల బెత్తంతో వారిని కొట్టిన ఎడల వాడు చావకుండా ఉంటాడు బెత్తంతో వాడిని కొడితే పాతాళానికి పోకుండా దేవుడిచ్చిన గిఫ్ట్కి హ్యాండిల్ విత్ కేర్ అంటే ఏంటో తెలుసా కొట్టడమే దెబ్బ తగలకుండా చూసుకోవడం బయట వస్తువులకి హ్యాండిల్ విత్ కేర్ కానీ దేవుడు పంపించిన వస్తువుని బెత్తంతో కొట్టడమే హ్యాండిల్ విత్ కేర్ మా అల్లుడు అల్లుడి కప్పచేబుతూ ఒక తా ఒక అత్త అంటుంది ఒక్క మాట అనకుండా పెంచాం అల్లుడు గారు ఏం చేశారు అయితే ఒక్క మాట అనకుండా పెంచిందట అయితే ఏంటి నాశనం చేసావు ఈ వస్తువుని ఇక్కడ హ్యాండిల్ విత్ కేర్ అంటే ఏంటో తెలుసా కొట్టాలి ఆడపిల్లైనా మగపిల్లైనా మగపిల్ల అయినా నీకు ఎందుకు ఇచ్చాడు వాడు దేవుని బిడ్డగా సమాజంలో దేవుని పౌరునిగా పరలోక పౌరునిగా పెరగాలి అలా పెంచాలంటే వాడిలో మూర్ఖత్వం అనేది ఉండకూడదు మళ్ళీ చదవండి బాలుని శిక్షించుట మానుకోవద్దు కొంచెం కొద్దిగా ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు మా అబ్బాయి అండి సెవెంత్కి వచ్చాడండి అప్ప ఇంకోవాడిని కొట్టాలంటే అంటే అప్పుడే పెద్దోడైపోయాడు సెవెంత్కి వచ్చాడు పెద్దోడైపోయాడు అక్కడి నుంచే పరిపరివిధాలా వెళుతుంది వాడి మైండ్ మా అమ్మాయి అండి నైన్త్కి వచ్చేసింది టెన్త్కి వచ్చేసింది ఏమండి చిన్నపిల్లలు 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 అని ఆరు సంవత్సరాలు వచ్చేంతవరకు దెబ్బ అయిన వాళ్ళు ఉన్నారు తర్వాత రెండు సంవత్సరాలకు అమ్మ పెద్దోళ్ళు అయ్యారు కొడితే అట్లా బాగుంది మరి ఈ లోప వాళ్ళు ఏమవుతారో తెలుసా దీన్ని ఇలాగే ఉంచండి మరలా వద్దాం ఎందుకు కొట్టమంటున్నాడో చెప్తున్నాను సామెతల గ్రంథం దండించాలి ఇరవై రెండవ అధ్యాయము సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పదిహేను వచనం చూడండి బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుడుతుంది అంటే చుట్టూ ఉన్న సమాజమును బట్టి స్వభావం ఏర్పడుతుంది మర్చిపోవద్దు కళ్ళతో ఏం చూస్తావు జ్ఞానేంద్రియాలండి మనకు ఒకని స్వభావం ఎలా మారుతుంది అంటే ఎలా ఏర్పడుతుంది అంటే కంటితో చూసిన దాన్ని బట్టి చెవితో విన్న బట్టి విని దాన్ని బట్టి చెప్పాలంటే పంచేంద్రియాలు అన్నాం మనం జ్ఞాన జ్ఞాన అవయవాలు చుట్టూ ఉన్న పరిసరాలని ప్రజలని మనుషుల్ని వస్తువుల్ని అన్నిటినీ చూసి అవగాహన చేసుకొని నాలెడ్జ్ తెచ్చుకుంటావే అదే స్వభావం చుట్టూ ఉన్న స్వభావం ఎలా ఉంది చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంది సమాజం ఎలా ఉంది చెడిపోయిన సమాజం చెడిపోయిన సమాజంలో బాలుడు మంచి స్వభావంతో పెరుగుతాడా చెడు స్వభావంతో పెరుగుతాడా కనుక బాలుడి హృదయంలో స్వాభావికంగా ఏం పుడుతుందట మూఢత్వం మూర్ఖత స్వాభావికంగా పుట్టును అప్పుడు నువ్వేం ఉపయోగించాలి మందు మెడిసిన్ శిక్షాదండము దాన్ని తోలివేస్తుంది హృదయంలో నుంచి మూఢత్వం మూర్ఖత్వం అనేది పోవాలంటే నువ్వు ఏం ఉపయోగించాలి అప్పుడు శిక్షాదండం మా అబ్బాయిని కొట్టకుండా పెంచాను గొప్ప ఇది మా నాన్న తెగ కొట్టేవాడు అండి మమ్మల్ని తాడుతో కొట్టేవాడు కర్రతో కొట్టేవాడు అమ్ము అలా పెంచకూడదు అనుకున్నా వాళ్ళే రైటు వాళ్ళు కొట్టారు మనం అందుకే లైన్లో ఉన్నాం లేకపోతే ఎక్కడ ఉండేవాళ్ళం వాళ్ళు దండించారు అందుకే ఏమండి ఏమంటారు కొద్దో గొప్ప ఇక ఇక్కడికి వచ్చాం లేకపోతే ఇటు ఉండేవాళ్ళము మనం బిన్లాడిన తాతలు అయ్యేవాళ్ళం తెలుసా మీకు బాలుడి హృదయంలో మూర్ఖత్వం స్వాభావికంగా పుడుతుంది శిక్షాదండం దానిలో నుంచి దానిని వాడి హృదయంలో నుంచి ఆ మూర్ఖత్వాన్ని అంటే ఎందుకు బెత్తం వాడమన్నాడు తెలుసా బాలుడిలో పుట్టే మూర్ఖత్వాన్ని అప్పుడు మాత్రమే వెళ్ళదో వెళ్ళగొట్టగలవు పెద్దయిన తర్వాత వెళ్ళగొట్టలేవు వాడికి భయం బెత్తమనే భయం అప్పుడు ఉంటుంది అమ్మ నాన్ననే ప్రేమ భయం రెండు అప్పుడు ఉంటాయి ఆ టైంలో నువ్వు బెత్తం వాడలేదా వాడు ఏమవుతున్నాడో నీకు తెలియదు ఘోరంగా మారిపోతాడు భయంకరంగా మారిపోతాడు చదువుదాం మరలా ఒకసారి ఇరవై మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాను వేగంగా చదవండి నీ బాలు శిక్షించడం అనుకోవద్దు బెత్తంతో వాడిని కొట్టిన ఎడలా వాడు చావకుండా ఉంటాడు బెత్తంతో కొడితే చావడా బెత్తంతో కొడితే చచ్చిపోతాడేమో నువ్వు అనుకుంటున్నావు బెత్తంతో కొడితేనే చావకుండా ఉంటాడు బెత్తంతో కొడితేనే చావకుండా ఉంటాడు అడిగినవన్నీ ఇవ్వడం ఈరోజు ఫ్యాషన్గా చూస్తున్నారండి పిల్లలు అడిగినవన్నీ ఇవ్వడం స్టేటస్గా ఫీల్ అవుతున్నారండి చాలామంది అజారుద్దీన్ అని కెప్టెన్ ఒక ఆయన ఉండేవాడు అండి క్రికెట్లో ఇండియన్ క్రికెట్లో కెప్టెన్ అజారుద్దీన్ తెలుగుడే హైదరాబాద్ చిన్న కొడుకు ఆయన చిన్న కొడుకు నాకు బైక్ విదేశీ బైక్ ఫారిన్ బైక్ కావాలని అడిగాడు అప్పుడు ఆలోచించాడు ఫారిన్ బైక్ ఎందుకురా మన ఇండియన్ రోడ్లు అప్పుడు ఎలా ఉండే తెలుసండి రోడ్లు సరిగా లేవు హైవేలు లేవు ఏమండి రోడ్లు సరిగా లేవు ఏదో అవుటర్ రింగ్ రోడ్డు అప్పుడే కొత్తగా వేసినట్టు ఉన్నారు హైదరాబాద్కి నేను ఇంతటి క్రికెటర్ని నేను ఫేమస్ ఫిగర్ని ప్రపంచవ్యాప్తంగా నాకు ఇంత పేరుంది మరి నా బిడ్డ బైక్ అడిగి నేను బైక్ బైక్ అడిగితే నేను ఇవ్వలేకపోతే నన్ను ఏమనుకుంటాడు అందుకే అడిగిన వెంటనే ఫారిన్ బైక్ తెప్పించి ఇచ్చాడండి ఆ బైక్ తీసుకొని వీడండి రై 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 అంటూ వన్ ఫార్టీ స్పీడ్ అనుకుంటాను ఏమండి వన్ ఫార్టీ స్పీడ్లో వెళ్ళాడు కంట్రోల్ చేయలేక హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్లో డివైడర్ కొట్టాడండి తల పగిలిపోయి మెదడు బయటకు వచ్చింది ఈ తల పగిలిపోయి మెదడు బయటకు వచ్చింది ఇప్పుడు దేవుడు మాటను ఒకసారి చదవండి ఎంత బాగుంటుందో నీ బాలుని శిక్షించుట మానుకొనకు బెత్తముతో వాణ్ణి కొట్టినెడల వాడు చావుకుండును బెత్తముతో కొట్టిన కొట్టినెడల పాతాళానికి పోకుండా వాని ఆత్మను నువ్వు తప్పిస్తావు అలాగే పదమూడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినా కూడా చూడండి పదమూడో అధ్యాయం ఇరవై నాలుగు బెత్తము వాడని వాడు తనకు తన కుమారునికి విరోధి బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి ప్రేమించిన ప్రేమించినవాడు వాడిని శిక్షిస్తాడు ఈ పిల్లల్ని ప్రేమించటం అంటే దెబ్బ కొట్టకుండా ఒళ్ళు కందకుండా పెంచడం కాదు దెబ్బ తగలాలి దెబ్బ తగిలినప్పుడు బాధ ఏంటో తెలియదు ఆ బాధ ఏంటో తెలిసినప్పుడే పాతాళం యొక్క బాధ గురించి భయపడతాడు ఒక తల్లి చదువుకోమంది అట్ట ఏమంది చదువుకోమంది చదువుకోమన్నందుకు తల్లిని తమ్ముడిని చంపి వెళ్ళిపోయాడు ఆ వీడియో ఒకసారి వేస్తారు లైట్స్ ఆపండి లైట్స్ ఆపండి ప్లే చేయ అది న్యూస్ అవును తప్పే అని పొరపడ్డాడు ఓ కొడుకు ఆ పొరపాటు ఫలితం రెండు నిండు ప్రాణాలు బలి ఇలా జరగడం వెనుక కారణమేంటి ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ ఇల్లాలి పేరు పద్మమ్మ వయసు నలభై ఐదేళ్ళు చెన్నై తిరువట్రియూర్ తిరునగర్ కు చెందిన ఈ మహిళకు ఇద్దరు కొడుకులు ఈమె భర్త లో డ్రైవర్ గా పనిచేస్తూ తన ఖర్చులు పోగా కొంత సొమ్ముని ఇండియాలో ఉన్న భార్యా బిడ్డల కోసం పంపించేవాడు ఈమె పెద్ద కొడుకు పేరు నితీష్ ఇతనికి ఇరవై ఏళ్ళు బిఎస్సి చదువుతున్నాడు ఈమె రెండో కొడుకు పేరు సంజయ్ పదిహేనేళ్ల వయసున్న ఈ కుర్రాడు పదో తరగతి చదువుతున్నాడు ఇటీవల వచ్చిన పరీక్షా ఫలితాలలో అతను సక్సెస్ సాధించలేకపోయాడు పిల్లాడు డిగ్రీ పూర్తి చేసి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తే కాస్తంత కష్టాలు కొడుకు పేరు సంజయ్ పదిహేను ఏళ్ల వయసున్న ఈ కుర్రాడు పదవ తరగతి చదువుతున్నాడు ఇటీవల వచ్చిన పరీక్షా ఫలితాలలో అతను సక్సెస్ సాధించలేకపోయాడు పిల్లాడు డిగ్రీ పూర్తి చేసి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తే కాస్తంత కష్టాలు తీరుతాయని ఆశ పెట్టుకున్న ఆ తల్లి ఆశలు వమ్ము చేశాడు చదువుని నిర్లక్ష్యం చేయడం చెత్త స్నేహాలతో అడ్డమైన తెరుగులు తిరగడమే కారణాలని గ్రహించిన పద్మమ్మ నాన్న రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి కాస్తంత సొమ్ము పంపిస్తుంటే చక్కగా చదువుకొని చక్కటి ఉద్యోగం తెచ్చుకోవాల్సిన బిడ్డ దారి తప్పడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది ఎందుకు ఫెయిల్ అయ్యావంటూ కాస్తంత మందలించింది ఇదే ఓ ఘోర ఉపద్రవానికి బాటలు వేసింది ఓన్లీ సిక్స్ డేస్టర్ వెదిక్ తల్లి తనను మందలించిందన్న కోపంతో నితీష్ దారుణానికి ఒడిగట్టాడు ఓ కత్తితో ఆమె మీద దాడికి దిగాడు జన్మనిచ్చిన ఆ కన్న తల్లిని కర్కోటకంగా చంపేశాడు ఆ దురాగతాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తమ్ముడి ప్రాణాలు కూడా తీసేశాడు ఇద్దరి మృతదేహాలని రెండు గోతాలలో పెట్టేశాడు ఆ తర్వాత అదే ప్రాంతంలో నివసిస్తున్న తన పెద్దమ్మ ఇంటికి వెళ్ళాడు అక్కడ ఓ చిన్న బ్యాగును వదిలిపెట్టి వచ్చేశాడు ఆ బ్యాగు తెరిచిన ఆ పెద్దావిడకు అందులో ఓ సెల్ ఫోన్ ఇంటి తాళాలు కనిపించాయి సెల్ ఫోన్ లో తాళాలు తీసుకుని ఇంటికి వెళ్ళు అక్కడేం జరిగిందో చూడు అంటూ వాయిస్ మెసేజ్ కనిపించాయి దాంతో నిర్ఘాంతపోయిన ఆమె పరుగు పరుగున చెల్లెలింటికి వెళ్ళింది అక్కడ రెండు గోతాలలో నిర్జీవంగా పడి ఉన్న చెల్లి ఆమె చిన్న కొడుకు సంజయ్ మృతదేహాలు కనిపించాయి మహాలక్ష్ చదువుకోనైనా నాన్న కష్టపడుతున్నాడు నువ్వు కూడా చదువుకో చెప్పినందుకు చంపేశాడండి ఎవరిని తప్పెవరిది పిల్లలను కనగలం కానీ వారిని రాతలను కనగలమా అంటారా తప్పు వాళ్ళిద్దరిదేనండి చదవాలి సంపాదించాలి చదవాలి సంపాదించాలి ఆ సంపాదన కోసమే పెంచవలసిన పిల్లలను వదిలేసి ఆయన ఎక్కడ ఉన్నాడు ఓమన్లో ఉన్నాడు ఏంటి కంటే సంపాదన ఎక్కువ మగపిల్లలు ఉన్నారే కాస్త వయసు రాగానే తండ్రికి భయపడినట్టుగా తల్లికి భయపడరండి ఎందుకంటే తల్లి బలహీనరాలు శరీర ప్రకారం వీడు అవుతాడు దానివల్ల తల్లులను మగ మగపిల్లలు ఎదిగే కొద్దీ తండ్రి భయమే ఉండాలి కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు బెత్తముతో పిల్లలను లైన్లో పెట్టవలసిన ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఏమి నేర్పుతున్నాడు సంపాదించి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి వాళ్ళని అడిగినవి ఇవ్వాలి వాళ్ళకు వస్తువులు ఇవ్వాలి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి బైకులు ఇవ్వాలి ఇన్ని ఇవ్వాలనుకున్నాడు కానీ బెత్తముతో వారిని హ్యాండిల్ చేయాలనుకోలేదు హ్యాండిల్ విత్ కేర్ దాన్ని కేర్లెస్గా ఉన్నాడు మందలించినందుకు చంపేశాడంటే వాడు ఎంత క్రూరంగా తయారయ్యాడు వాడు ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నాడు వాళ్ళ మూర్ఖత్వం ఏ స్థాయిలో ఉందో మీరు ఆలోచించండి ఇప్పుడు మందలిస్తే అది కూడా చదువుకోమని సంపాదించమని అదే మందలింపు చిన్ననాటి నుండి పెత్తం తీసుకొని దేవుని భక్తిలో పెంచి తల్లి మందలిస్తే చంపేశాడంటే తప్పెవరిది వాళ్ళదే వాళ్ళిద్దరిదే ఇప్పటికి వాళ్ళు తప్పే చేస్తున్నారు ఎక్కడో సంపాదిస్తున్నారు కానీ వీడినిసారి లైన్లో పెట్టలేదు సరి చేయటం లేదు సంపాదన గొప్పదా సంపాదన గొప్పదా అంటే పిల్లలు ఎలా అయిపోయారు ఇప్పుడు ఎవరికోసం సంపాదిస్తాడు వీడు జైలుకి వెళ్తాడు భారీ చచ్చిపోయింది చిన్న కొడుకు చచ్చిపోయాడు వీడి జైలుకి వెళ్తాడు వాడు సంపాదించి ఎవరో పెడతాడు తండ్రి కనుక పిల్లలకు మనం ఇవ్వాల్సిన ఆస్తి దేవుని జ్ఞానమే తప్ప వారిని విడిచిపెట్టి వారిని సరిచేయక వారిని దేవుని జ్ఞానంలో పెంచక వాళ్ళకి మంచి భవిష్యత్తు చూపించక డబ్బు ఒకటిస్తే సరిపోతుంది అనుకున్న తల్లిదండ్రులే విద్యాబుద్ధులు అస్సలు చెప్పటం లేదు ఆరు సంవత్సరాలు ఉంటే తప్ప స్కూలు పంపేవాళ్ళు కాదు చిన్నప్పుడు ఆరేళ్ల వరకు తల్లి దగ్గర ఉంటే తల్లి నాయనమ్మ బంధాలు వారి మాటలు వింటూ అంతో ఎంతో కాస్త భయం మంచేదో చెడేదో కొంచెమైనా చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు రెండున్నర మూడేళ్ళు రాగానే ఎక్కడికి పంపిస్తున్నారు ప్లే స్కూల్ ప్లే స్కూల్ అంటే వాళ్ళు బాల్యం మొత్తం స్కూల్లోనే స్కూల్లో ఏమి నేర్పిస్తారు ఏమి నేర్పిస్తారు భక్తి నేర్పిస్తారా నీతి నేర్పిస్తారా విలువలు నేర్పిస్తారా పద్ధతిగా ఉండడం నేర్పిస్తారా వాళ్ళకి కావాల్సిన ర్యాంకులు మార్కులు వాళ్ళ స్కూల్కి పేరు నలుగురు వచ్చి జాయిన్ అవడాలు ఫీజులు అంతే మీ పిల్లలు బాగా చదివితే వాళ్ళకి మారు వాళ్ళకు వస్తాయి అడ్మిషన్లు వస్తాయి అడ్మిషన్లు వస్తే డబ్బు వస్తుంది అడ్మిషన్లు వస్తే బుక్స్ మీద డబ్బు సంపాదించవచ్చు యూనిఫామ్ల మీద డబ్బు సంపాదించవచ్చు ఫీజులతో డబ్బు సంపాదించవచ్చు మీ పిల్లలను వాళ్ళు యంత్రాలుగా వాడతారు తెలుసా మీకు సంగతి వాళ్ళకి మంచి నేర్పరు భక్తి నేర్పరు ఈరోజు పిల్లలకు విలువలు లేకుండా సమాజం తయారవుతుందండి పిల్లలకి ఎవరు విలువలు నేర్పడం లేదు ఆడపిల్లలు మగపిల్లలు ఎలా తయారైపోయారో వాళ్ళ వయసు ఏంటో ఒక వీడియో చూపిస్తాను ఆడపిల్లలు ఉన్న తల్లులు తండ్రులు అంతా గుండె పట్టుకోవాలి మన పిల్లలు మన ముందు చాలా మంచిగా ఉంటారు నా బంగారం నా వరాలు మా అమ్మాయి ఎంత మంచిదో మా అబ్బాయి ఎంత మంచోడో నీకు అలా బిల్డప్ ఇస్తారు కానీ వాళ్ళు ఏం చేస్తారో లాస్ట్గా వీడియో వేయినైనా లైట్స్ ఆఫ్ చేసి మా లైట్స్ కూడా ఆపండి మేము కూడా చూడాలి వేదిక మీద ఉన్న వాళ్ళకి కూడా కనపడాలి కదా ప్లే చేయి అందుకంటే ఆ టైర్లు కనపడుతున్నాయా ఆ టైర్ల మీదగా కెమెరా ఎవరికి తీసుకెళ్ళాడు అక్కడ ఏం జరుగుతుందో చూడండి ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి ఉన్నాడు సౌండ్ తగ్గించిన ఆయన మరొక ఆయన ఒక అమితాబ్ బచ్చను అమితాబ్ బచ్చన్కి ఈవిడ ప్రపోజ్ చేస్తుంది అడ రోడ్డు మీద asli లైట్స్ ఆన్ చేయండి నాకు కనపడలేదు మోకాళ్ళ మీద ఉండి ఇచ్చిందా పుష్పగుచ్చు అబ్బా అలా తయారైంది ఏ తల్లి కూతురు ఏ తల్లి పెంచిందో ఆ సినిమాల్లో చూస్తారు కదండి ఎలా వంగి ఇలా ఇవ్వడం ఎక్కడైనా మగపిల్లలు ఇస్తారు ఆడళ్ళు ఎలా తయారు చేయడం ఆడే అమితాబ్ బచ్చన్ కొడుక ఇది ఎందుకు వేసానంటే చిన్ననాటి నుంచి మీ భయభక్తులలో మీరు బెత్తం వాడుతూ దేవుని వాక్యంతో మీరు పెంచకపోతే మీ పిల్లలు అలాగే ఉన్నారు స్కూల్ ఆ వయసు ఎంత ఉంటుంది చెప్పండి ఆ పాపకి ఎంత వయసు ఉండొచ్చు పదమూడు పద్నాలుగు అంతకంటే లేదు వాడి వయసు అంతే పద్నాలుగు పదిహేను ఆ పక్కన ఒక బొడ్డది ఉంది దాని వయసు ఎంత ఉంటుంది ఏమి మీడియేటర్ మధ్యలో అక్కకి మీడియేట్ చేస్తుంది ఈ తర్వాత ఈవిడ తర వచ్చేసరికి టెర్మినేటర్ అయిపోతుంది ఏంటండి ఇలా తయారయ్యారు సమాజం ఎలా ఉంది ఇది తప్పెవరిది తల్లిదండ్రులది ఇదంతా తల్లిదండ్రులది ఎందుకంటే బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధి నువ్వే నువ్వే శత్రు నువ్వే శత్రు బ్రిలరా మిగిలిన జీవరాశులకి ఇవ్వని పెళ్ళి అనే బంధం ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక్కసారి కలిసిన తర్వాత విడిపోకూడదు ఎందుకు ఇచ్చాడు తెలుసా వారి గర్భవాసనం నుంచి రాబోయే పిల్లలు పరలోక పౌరులు అవ్వాలి వాళ్ళు విడిపోతే వాళ్ళ పిల్లలకి ఏమి నేర్పుతారు సమాజానికి ఏమి నేర్పుతారు అనేది సంతోషాల కోసం శరీర సుఖాల కోసం చేసుకునేది కాదు అది దేవుడిచ్చిన బాధ్యత బంధమే బాధ్యతతో కూడుకున్నది నన్ను అడిగితే నేను ఎప్పుడు పెళ్ళి అనే దాన్ని ఒక ఉద్యోగంతో పోలుస్తానండి ఒక ఉద్యోగం ఒక ఉద్యోగానికి నువ్వు వెళ్ళినప్పుడు నీ పైన మేనేజరో లేదా బాస్ ఎవడో ఉంటాడు వాడు ఎలా ఉన్నా నువ్వేం చేయాలంటే ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేయాలి ఎలా ఉంటే నీకెందుకు నువ్వు ఉద్యోగ ధర్మం వాడు ఫైల్ తీసిన ఫైల్ తీసుకెళ్ళాలి పలానా ప్రాజెక్ట్ అప్పజెప్తే చేయాలి మనసులు కలిసినా కలవకపోయినా ఉద్యోగం కోసం నువ్వు తల ఉంచుతావు తిట్టినా తల ఉంచుతావు ఎందుకు డబ్బులు వస్తాయి అంతే కదా డబ్బులు వస్తాయి జీతం వస్తుంది అందుకే తల ఉంచుతావు ఒకవేళ ఉద్యోగంలో నేను బాస్ మాట వినను అంటే అక్కడ వాళ్ళ లక్ష్యం నెరవేరదు పని జరగదు వాళ్ళ పర్పస్ సర్వ్వదు ఒక ఉద్యోగి మరో ఉద్యోగికి తల వంచి లోబడి బ్రతకాలి పెళ్ళి అనేది జీవితాంతం అగ్రిమెంట్ చేసిన ఉద్యోగం జీవితాంతం అగ్రిమెంట్ చేసిన ఉద్యోగం అది అగ్రిమెంట్ మ్యారేజ్ కాదు ఉద్యోగం దేవుడితో అగ్రిమెంట్ చేస్తున్నావు సంఘం ఎదుట దైవజనుల ఎదుట దేవుని పిల్లల ఎదుట దేవుని ఎదుట ఏమని ప్రమాణాలు చేస్తారు లోకగారు ప్రమాణాలు చేపిస్తూ ఉంటారు కలిమి లేమియందు వ్యాధి ఎందు ఆరోగ్యమందు కష్టమందు సుఖముందు నిన్ను మాత్రమే ప్రేమించి నీకు మాత్రమే భర్తగా ఉంటాను ఇతరులెవ్వరినీ ఆశించను ఈ మాటకు అర్థం ఏంటి ఈ మాటలకు అర్థం ఏంటి ఎందుకు ఎందుకు ఈ మాటలు ఎందుకు ఈ ప్రమాణాలు పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో పెట్టాడు మీకోసం కాదు ఇది మీ శరీర కోరికల కోసం కాదు పెళ్ళి అనేది దేవుని బంధం దేవుని కుటుంబం ఏర్పరిచి ఆ మహాలోకానికి అనేక మందిని మీరు సిద్ధపరచాలి అది చేయడానికి బంధం ఏర్పరిస్తే కేవలం శరీర కోరికల కోరిక అనుకుని ఆలోచించిన ప్రతి మూర్ఖుడు పెళ్ళెందుకు జంతువులు ఉన్నట్టుందాం ఉందాం అని ఆ ఓషో లాంటి వెదవలు వెదవన్నా అనని వాళ్ళు వాళ్ళ అభిమానులు ఎవరనుకుంటే కోపం వచ్చింది దేవరానే ఉండి మనం ఏం చేసేదే ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన సంగతులను అంగీకరించడం అతనికి అది మూర్ఖత్వం అది ఒక వెర్రితనం ప్రేమని దేవుని పిల్లలారా పదిహేడేళ్ళు బంధాన్ని కాపాడుకున్నారు బెంజమిన్ దంపతులు దేవుని కొరకు వారి పిల్లలను కూడా పెంచాలి పెంచుతున్నారని నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను జీవితాంతం ఈ బంధం ఎలాగే ఉండాలి వారి బాధ్యత ఇలాగే ఉండాలి చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తాను ఒక తల్లి అట కొడుకుని పెంచుతుందట చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు పక్కాను పక్కడు పలక తెచ్చాడట మా బాబే ఎంత మంచి పని చేసేవరా అందట నెక్స్ట్ డే వస్తూ వస్తూ పక్క వాళ్ళ చేలో మామిడికాయలు ఎవ కోసుకొచ్చాడట వాడిని దా లాగి ముద్దు పెట్టుకుందట అక్కడి నుంచి వాడు వరుసగా దొంగతనాలు మొదలుపెట్టాడు ఏం తెచ్చినా తల్లి పొంగిపోతుంది అలా 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 ఒటుడింతయి ఏదో అంటారు చూసారా ఇంత ఎంతయి పెద్ద నేరంలో చిక్కుకున్నాడు పోలీసులకు దొరికిపోయాడు ఉరిశిక్ష పడింది ఉరిశిక్ష వేసే ముందు కొన్నాళ్ళు రిమాండ్లోనూ జైల్లోనూ ఉంచుతారు కదండి అప్పుడు తల్లి దగ్గరికి వచ్చిందట వాడు చచ్చిపోతాడు ఇక్క కొడుకుని చూద్దామని వెళితే ఆ కటకటాల వెనకే ఉండి తల్లిని నీటి రమ్మన్నాడట దగ్గరికి రమ్మన్నాడట దగ్గరికి రమ్మంటే ఏదో పెద్ద దొంగతనం చేశాడు మొత్తానికి సొమ్మంతా ఎక్కడో దాచాడు రహస్యం చెవిలో చెప్పాలనుకుంటున్నాడని దగ్గరికి వెళ్ళి చెవి గట్టిగా చెవిని కొరికేశాడట కేకలు పెట్టేసి అరిసి ఏంటయ్యా ఎంత పని చేసావు అంటే నేను చిన్నప్పుడు పలక తెచ్చినప్పుడే నాకు నాలుగు తగిలించి తప్పని నువ్వు చెప్పుంటే ఈరోజు నేను బ్రతికుండేవాడిని ఈరోజు నాకు ఉరి పడుతుందంటే ఎవరు ఎవరు కారణం నువ్వే నాకు ఊరి శిక్ష పడుతుందంటే నువ్వే కారణం ఈరోజు మీ పిల్లలు చెడిపోతున్నారంటే కారణం ఎవరు సంపాదించాలి ఉద్యోగం చేయాలి ఇల్లు కట్టాలి డబ్బులు డబ్బులు సంపాదించాలి కార్లు కొనాలి బంగళాలు కొనాలి సుఖపడాలి ఇవన్నీ చెప్తున్నారు నువ్వు దేవుడి కోసం పుట్టావు తేడా వస్తే జాగ్రత్త ప్రతిరోజు పండుకొనినప్పుడు లేచినప్పుడు త్రవలో నడుచున్నప్పుడు ఇంట కూర్చుండనప్పుడు ఇవి చెప్పి వాడిని దైవాలుగా మార్చడానికి పెళ్ళి అనే బంధం పెట్టాడు అనేక మందిని మీరు దైవాలుగా మార్చాలి పెళ్ళి అనే బంధం అందుకే అందుకే ఈ కుటుంబాన్ని దేవుని వలన కలిగిన కుటుంబం అన్నాడు ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుంది బాధ్యత మరిచిన బంధాలండి ప్రేమను విడిచిన ప్రేమ మర్చిపోయారు తల్లిదండ్రులు పిల్లలు ప్రేమించట్లేదు పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమించటం లేదు ఎవరి స్వార్థం వాళ్ళు అందుకే అడ్డొస్తే తల్లిదండ్రులను చంపుతున్నారు ఆస్తి కోసం అది కూడా చెన్నైలో అనుకుంటాండి తండ్రిని గుద్ది 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 చంపేస్తున్నాడు ఒకడు నలభై ఏళ్ళు డెబ్భై ఏళ్ళ తండ్రిని రక్తం రక్తం కక్కుని నెక్స్ట్ డే చచ్చిపోయాడండి ఆస్తి కోసం పిల్లలు అడ్డు వస్తున్నారని చంపేసే తల్లు ఉన్నారు బాధ్యతలు మరిచి ప్రేమను విడిచి పిల్లల్ని చంపే తల్లు కొందరు ఉంటే తల్లుల్నే చంపే కొడుకులు కొందరు ఈ సమాజాన్ని ఎంత భ్రష్టు అంత భ్రష్టు పట్టించింది ఎంత ఆగమైపోవాలంత ఆగమైపోయింది దేవుని సమాజం ఎంత నాశనం చేయాల పోది సమాజాన్ని అంత నాశనం చేశాడు దేవుని పిల్లలుగా మీరైనా దాన్ని చక్కదిద్దుతారా లేదా ఈ సమాజంలోంచి మూర్ఖులకు ఈ సమాజం నుంచి ఈ తరం నుంచి మీరు వేరే రక్షణ పొందుతారా లేక ఈ సమాజంలో మీరు కూడా కలిసిపోతారా మనల్ని కాపాడాలని మనల్ని ప్రక్కకు అనగా వారి నుంచి వేరుపరచాలని దేవుడి మాటలు చెప్పించాడు విన్నారా వింటారా దేవుని మాటను అంగీకరిస్తారా అయితే మారదాం లేదా మూర్ఖులకు ఈ తరం వారితో మనం కూడా నాశనానికి వెళ్ళక తప్పదు